హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AVN కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, యాక్సెస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐపీఓకి ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా, మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, యాక్సిస్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, లాగిన్ ఐడి మనకి ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట లాగిన్ చేయడానికి. ఇక్కడ చూడొచ్చు, కస్టమర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు, అలాగే డెబిట్ కార్డ్ నెంబర్ అండ్ ఏటీఎం పిన్ ఇచ్చి లాగిన్ చేయొచ్చు, అలాగే ఎంపిన్, కస్టమర్ ఐడి ఈ రెండింటితో కూడా లాగిన్ అవ్వచ్చు. అయితే నేను ఎంపిన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కస్టమర్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎంపిన్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు లాగిన్ చేయండి, లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు ఐపీఓ అని ఉంది కదా, 5th ఆప్షన్. ఓకేనా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు ఇదే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్టయితే ఐపీఓకి, ఇక్కడ చూడొచ్చు రిజిస్టర్ ఫర్ ఆఫ్బా అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. రిజిస్టర్ ఫర్ ఆఫ్బా, ఇప్పుడు మీరు మీ యొక్క డీమార్ట్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, రెండు ఓపెన్ అయితే చూపిస్తాను. ఓకే, ఇలా ఓపెన్ అయింది కదా పాపప్. ఇందులో చూడండి, డిపాజిటర్ నేమ్ అడుగుతున్నారు ఫస్ట్. దీనిపైన క్లిక్ చేయగానే మనకి 2 టైప్స్ ఆఫ్ డిపాజిటర్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి, సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ అనమాట. మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ డిపాజిటర్స్ ఉంటాయి, ఫస్ట్ వన్ సిడిఎస్ఎల్, సెకండ్ వన్ ఎన్ఎస్డిఎల్. అయితే ఏంజిల్ వన్ అలాగే అప్ స్టాక్ జీరో వీటన్నిటికీ కూడా సిడిఎస్ఎల్ ఉంటుంది అన్నమాట. మీకు ఇంకా అంత డౌట్గా ఉంటే మీరు డైరెక్ట్ గూగుల్ అనేది ఓపెన్ చేసి ఏంజిల్ వన్ డిపి అని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. డిపి మీన్స్ డిపాజిటరీ పార్టిసిపెంట్. ఓకేనా, ఇక్కడ డిపి ఐడి అడుగుతున్నారు. డిపి ఐడి అనేది 60 మెంబర్స్ ఉంటాయన్నమాట. మీకు తెలియకపోతే మీ ఏంజిల్ వన్ యాప్ ఉంటుంది కదా, అందులో అది ఓపెన్ చేసి మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. అది ఓపెన్ చేస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అండ్ డిపి డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట, అందులో చూపిస్తుంది అనమాట. 60 మెంబర్స్ ఉంటాయన్నమాట. 60 మెంబర్స్లో ఫస్ట్ 8 అనే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ 8 డిజిట్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది డిపి ఐడిలో. ఫస్ట్ 8 డిజిట్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 8 నెంబర్లు. ఫస్ట్ 8 నెంబర్స్. ఓకేనా, క్లయింట్ ఐడిలో చివరి 8 డిజిట్స్. ఫస్ట్ టోటల్గా 60 నెంబర్స్ ఉంటాయని చెప్పాను కదా డిపి ఐడి. డిపి ఐడిలో ఫస్ట్ 8 డిజిట్స్ ఇస్తారు, క్లయింట్ ఐడిలో చివర 8 నెంబర్స్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఇప్పుడు బెనిఫిషరీ నెంబర్ దగ్గర టోటల్గా మొత్తం ఎంత నెంబర్ అయితే ఉందో టోటల్గా ఈ 2 నెంబర్లు కూడా, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 8 డిజిట్స్, సెకండ్ బాక్స్లో 8 డిజిట్స్ ఇచ్చారు కదా, టోటల్గా ఈ కంప్లీట్ 16 డిజిట్స్ అనేవి ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఇది చూసి ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు మీరు ఇందులో. ఓకేనా, దీన్ని కంటిన్యూషన్ చేసేయండి. ఇంకా మొత్తం 16 డిజిట్స్ కూడా ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఓకేనా, ఓకే, ఇలా మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట మీ మొబైల్ నెంబర్కి, మీ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి, డీటెయిల్స్ అనేది యాడ్ అయిపోతాయి. ఓకే, క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకున్నారు. ఓకేనా, ఇప్పుడు ఐపీఓకి ఎలా అప్లై చేయాలంటే చూడండి, ఇక్కడ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినాక చూడొచ్చు మీరు ఇప్పుడు యాడ్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని ఇక్కడ అయితే చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ ముందు యాడ్ చేసుకున్నాను, కింద రండి. ఈ పైన ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు నేను యాడ్ చేసుకున్న డీటెయిల్స్ అనమాట, రామకృష్ణ ఉంది కదా, లజంగ్ రామకృష్ణ. ఓకేనా, అయితే చూడండి
ఇప్పుడు మనం ఐపీఓకి అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ అప్లై ఫర్ ఈక్విటీ ఐపీఓ అని దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, డెప్ట్ ఐపీఓ కాదు, ఓకేనా, ఈక్విటీ ఐపీఓ. ఓకే, ఇలా క్లిక్ చేయాలి. చూడండి అవే ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో ఐపీఓలు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బాక్స్లో ఇలా ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయాలి మనకు అవుతున్నాయో ప్రెసెంట్ ఏ ఐపీఓలు నడుస్తున్నాయి అన్నది ఇక్కడైతే మనకి చూపించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ట్రాక్స్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఓకే, విఐపీఓ డీటెయిల్స్, అలాగే ఇనిషియేట్ పేమెంట్ అనేది కదా, ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేస్తారు నెక్స్ట్. ఓకేనా, ఓకే, ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఐపీఓ డీటెయిల్స్, కంపెనీ నేమ్, అలాగే మనకి కంపెనీ నేమ్, అలాగే బిడ్ ఎంత, అలాగే నెక్స్ట్ ఫేస్ వాల్యూ, అలాగే మ్యాక్సిమం ప్రైస్, మినిమం ప్రైస్, కట్ ఆఫ్ ప్రైస్, ఐపీఓ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఇవన్నీ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ అయినందుకు దీనిపైన క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటారు అకౌంట్ ఎవరిదన్న. ఓకే, అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇన్వెస్టర్ కేటగిరీ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఆర్ఐ ఇండివిజువల్ అప్లయింగ్ అప్ టూ ల్యాక్స్, ఆర్ఐ మన రిటైల్ ఇన్వెస్టర్స్ కిందకి వస్తారు కదా, టూ ల్యాక్స్ బిలో, టూ ల్యాక్స్ అబవ్ అయితే అది వేరే వెళ్ళిపోతుంది, అన్నీ కింద వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ మనం రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే టూ ల్యాక్స్ బిలో చేసిన వాళ్ళకి రిటైల్ కిందకి వస్తారు కాబట్టి ఆర్ఐని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్. ఓకేనా, ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడవచ్చు బిడ్ వన్, బిడ్ టూ, బిడ్ త్రీ ఎలా ఉందా. ఇక్కడ బిడ్ వన్లో బిడ్ మల్టిపుల్ ఆఫ్ బిడ్ లాట్ అన్నాడు కదా, అంటే బిడ్కి ఇక్కడ బిడ్ లాట్ వచ్చేసి ఎన్ని షేర్స్ ఒక బిడ్కి 185 కదా, ఇక్కడ 185 అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 185. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ బిడ్ ప్రైస్ ఎంత అన్నది హై మ్యాక్సిమం ప్రైస్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు ఇది మినిమం ప్రైస్ 75 అనేది, 80 అనేది మ్యాక్సిమం ప్రైస్. ఓకేనా, మ్యాక్సిమం ప్రైస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీకు. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చి 80 రూపీస్ ఓకే 80 అని ఎంటర్ చేయండి సార్. ఓకేనా, ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఇన్సఫిషియంట్ అవైలబుల్ బ్యాలెన్స్ ఫర్ ఐపీఓ పేమెంట్ అంటుంది అని వచ్చింది. ఓకే, ఇక్కడ చూడవచ్చు మీరు ఇన్సఫిషియంట్ అవైలబుల్ బ్యాలెన్స్ ఫర్ ఐపీఓ పేమెంట్, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను చెప్పానమాట. ఓకేనా, నా దాంట్లో అయితే ఫండ్స్ లేవు. ఓకేనా, ముందు మీరు ఫండ్ అనేది మనీ అనేది మీరు ముందు ఐపీఓకి ఎంత మనీ అయితే అవసరం పడుతుందో ఆ మనీ అనేది ముందుగానే మీ అకౌంట్లో ఉంచుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంత ఇంకేం లేదు. ప్రొసీడ్ పని క్లిక్ చేయగానే మనకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఒక ఓటీపీ వస్తుంది అనమాట, ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఐపీఓ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది, అంత ఇంకేం లేదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.